కాదు కాదు గురులు, కాగునింతము చెప్ప. కాదు కాదు గురులు, కాగునింతము చెప్ప. శాస్త్ర పాఠములను చదివి చెప్ప. శాస్త్ర పాఠములను చదివి చెప్ప. విశ్వరాభిరామ వినురవేమా. A teacher is not someone who teaches alphabets or the lessons written in the books. A teacher is the one who shows you the spiritual way. Okay? ఇది వేమన గారు చెప్తున్నారన్నమాట. బుక్స్లో ఉండే ఆలు గుణింతాలు ఇవి చెప్పడమే కాదు, తర్వాత సైన్స్ ఉంటుంది. శాస్త్రం అంటే ఈ శాస్త్ర పాఠాలని కూడా చదివి బుక్కిష్ నాలెడ్జ్ని పెంచడమే కాదు, ముక్తిదారి చూపించేవాడే గురుడు అంటున్నారు వేమన గారు. ప్రజెంట్ ట్రెండ్కి వస్తే, ప్రజెంట్ అప్పుడు ఆ కాలంలో ముక్తిదారి అది ఎంత ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే నా అధిక ప్రసంగం ఏంటంటే, పిల్లలకి ఫస్ట్ మదర్ ఫాదర్ ఫ్యామిలీ వాల్యూస్ తెలియజేయాలి. మంచి చెడు, ధర్మం పవర్ఫుల్, వీటి గురించి ఈ వాల్యూస్ పిల్లలకి స్కూల్కి పోకముందే తెలియజేయాలి. అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు. అది చిన్న చిన్న అబద్ధమైనా సరే, చిన్న దొంగతనమైనా సరే చేయకూడదు. అది ఒక క్రైమ్ అన్నట్లు పిల్లలకి తెలియజేయాలి. చిన్నగానే స్మూత్గానే తెలియజేయాలి. తరువాత ఎలిమెంటరీ టీచర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ క్రూషియల్ రోల్. అక్కడ బిల్డ్ అవుతుంది అన్నమాట వీళ్ళ నేచర్, వీళ్ళ క్యారెక్టర్. అక్కడ కూడా పేరెంట్స్, ఎలిమెంటరీ టీచర్, వీళ్ళ దగ్గర పిల్లల యొక్క నేచర్ బిల్డ్ అవుతుంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. చిన్న చిన్న కథల ద్వారా కావచ్చు, చెప్పగలగాలి పిల్లలకి అర్థమయ్యేటట్లు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలగాలి. ఓకే. ఇంకా ఏంటంటే, నా అధిక ప్రసంగం మీదంతా కూడా ఇంకొకటి ఏదంటే, మనము చెప్తే కాదు, మనమన్ని పిల్లలు చూసి నేర్చుకుంటారు. చెప్పడం కాదు, పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మన ప్రవర్తనను వాళ్ళు ఇమిటేట్ చేస్తారు కదా. ఓకే. ఈ పద్యము మా తమ్ముడు మహేశ్వర్ రెడ్డి వాడు కోరినాడు అనమాట, అక్క ఈ పద్యం చెప్పమని. ఒరే బాబు, థ్యాంక్ యూరా, నీకు మంచి పద్యం అందించావు నాకు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నేను అనుకునేదాన్ని ఏమని, నన్ను ఎవరు కూడా అప్రిషియేట్ చేయలేదు, మంచి పనే కదా ఇదని. కానీ వాడు చెప్పాడు, రిక్వెస్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అన్నాడు. థ్యాంక్ యూ బాబు వెరీ మచ్. ఓకే. ఇంకొక చిన్న రెండవ అధిక ప్రసంగం ఏంటంటే, వినాయక చవితికి మా చిన్నబాబు వచ్చాడు, చిన్నబ్బాయి. వాడు వాళ్ళ తాత అంటే మా మామగారికి ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్ అయిందనమాట. అతనికి బాగా లెగ్స్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఒక పాషాణంలాగా ఉన్నాయన్నమాట కాలు. ముట్టుకోవడమే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది మా చిన్నబాబు నెయిల్స్ కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. నాకెందుకో చాలా ముచ్చటగా అనిపించింది. ఓకే, ముచ్చటగా అనిపించింది, ఫోటో తీశాను, వాడికి తెలియదు ఆ విషయం. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ టీచర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు ప్రపంచంలో మన కరప్షన్లో మన దేశము సెకండ్ ప్లేస్లో ఉంది.
సెకండ్ ప్లేస్. ఎన్నెన్ని అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నాయి. మనం సేఫ్గా ఉండాలంటే మన పిల్లలు మంచి నేచర్ కలిగిన వాళ్ళై ఉండాలి. ఓకే డాడ్, ఓకే థ్యాంక్ యూ. ఇది పది మంది చూసి ఓకే గుడ్ అనుకున్నానా, పర్లేదు, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.